కోనసీమ అనగానే అందరికీ గుర్తొచ్చేవి కొబ్బరి చెట్లు, ప్రకృతి అందాలు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కోనసీమ ప్రకృతి రమణీయతకు చిరునామా. ఆంధ్ర భూతల స్వర్గంగా కోనసీమను భావిస్తుంటారు. అలాంటి కోనసీమే నెల్లూరు జిల్లాలోనూ ఉంది. మరో కోనసీమగా పేరుగాంచిన ఆ ఊరు ఇందుకూరుపేట. ఇక్కడ పండించని పంట ఉండదు. ఏడాది పొడవునా పచ్చదనం ఇందుకూరుపేట సొంతం. ఇందుకూరుపేట అందాలను తిలకించవద్దాం రండి. పచ్చని పంట పొలాలు, మంచు తెరల మాటున నులువెచ్చని కిరణాలు, దారుల వెంట కొబ్బరి చెట్ల తోరణాలు, ఆహ్వానం పలికే అరటి తోటలు, సారవంతమైన నల్ల నేలలు, తరగనన్ని సాగునీటి వనరులు, ప్రకృతి సౌందర్యమంతా ఇక్కడే కలబోసుకున్నట్లుగా ఉన్న ఈ రమణీయ దృశ్యాలు ఇందుకూరుపేట అందాలు. ఇక్కడ పండని పంటలేదు. సేద్యం తప్ప రైతుకు మరో వ్యాపకం తెలియదు. సమయాన్నంతా పొలాల్లోనే గడిపేస్తారు. ఏడాది పొడవునా ఏదో ఒక పంటను సాగు చేస్తూనే ఉంటారు. చేతినిండా పనితో ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉంటారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట రైతులు. ఇందుకూరుపేట బాగుంటుంది. నీళ్లు, గిబ్బిరి చెట్లు, వంగ చెట్లు, చేవ, పసుపు, ఆకుకూరలు అన్నీ. ఆ వాటర్ బాగుంటుంది. 150 అడుగులు నుంచే నీళ్లు బాగుంటుంది. ప్రతిది పండుతుంది మాకు. గిబ్బిరి చెట్లు నుంచి గిబ్బిరి తోట చెట్లు మైపాడు దాకా ఉంటాయి, బాగా కాస్తాయి. నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉంటే ఇందులో ఇందుకూరుపేట మండలం విభిన్నంగా ఉంటుంది. ప్రతి ఇంట కొబ్బరి చెట్లుంటాయి. ప్రతి పొలంగట్టు కొబ్బరి చెట్లతో కళకళలాడుతుంది. 70% పైగా రైతులే ఉంటారు. ఎకరా, అర్ధ ఎకరా ఉన్నా మంచి సంపాదనే ఉంటుంది. 1500 ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. కొబ్బరి చెట్ల మధ్యలో అనేక రకాలైన పంటలు సాగు చేస్తుంటారు. అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి. కూరగాయ పంటలు ఏడాదంతా ఉంటాయి. దేవిస్పేట, జగదేవిపేట, కొత్తూరు, ఇందుకూరుపేట, ముదివర్తిపాడు, మైపాడు, గంగపట్నం గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు కూరగాయ పంటలు సాగు చేస్తారు. ఆకుకూరలు, చేమదుంప, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలా కాలానికి తగ్గట్లుగా అన్ని కూరగాయల్ని సాగు చేస్తారు. దాదాపు 1000 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తారు. నెల్లూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ మండలం ఉంటుంది. నెల్లూరు నగరంలోని ప్రధాన మార్కెట్లలో ఇందుకూరుపేట కూరగాయల వాటానే సింహభాగం ఉంటుంది. కాలిఫ్లవరు, మిరప చెట్లు, టెంక చెట్లు, అరటి చెట్లు అన్ని పలింపులు బాగా వస్తాయి. టెంక చెట్లు మోటార్ కూడా 60 అడుగులు ఉంటుంది. సాయంత్రం పొలం చేసుకుని పోవచ్చు. దగ్గర భూములు అమ్మడానికి ఎవరు అమ్మరు. అందరూ కొద్దిగా కాపాలు ఉన్నా చేసుకుని తింటారు. ఇల్లు చుట్టిన పొలాలు ఉంటాయి. ఒక ఊరికి వెళ్ళి పని చేసుకొని బతకాల్సిన అవసరం లేదు. ఒక్కరికి 1 ఎకరా ఉన్నా కూడా వంగ చెట్లు కానీ, మిర్చి కానీ, టమోటా కానీ, అడి చెట్లు కానీ ఏ అయినా వేసుకొని పండించుకొని నిర్భయంగా ఏడే ఉండి ఏడే సంపాదించుకుని ఉండొచ్చు. 60 అడుగుల్లో వాటర్ పడుతుంది. 60 నుంచి వాటర్ ఉంటుంది. ఈజీగా లోటు పాయింట్ మనకు అన్ని 5 ఇంచ్ మోటార్లు వేసుకుంటారు. దానికైతే ఇబ్బంది ఏం లేదు. డ్రిప్ ఇరిగేషన్గా చేసేవాళ్ళు చేస్తారు. భూమి ఏ క్లాస్ మిట్ట ఏ పలింపేసినా వస్తుంది. 100కి 70% రైతులు ఉంటారు. 70% ఈజీగా రైతు లీజు చేసేవాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 ఎకరాలు చేస్తున్నారు, ఒక్కొక్కరు 5 ఎకరాలు వచ్చేస్తున్నారు. దాని తగ్గట్టు లీజు ఉంది. ఇందుకూరుపేట పచ్చదనానికి ప్రధాన కారణం సుసంపన్నమైన నేలలు, పుష్కర నీటి వనరులు. 60 అడుగులకే బోరు నీరు ఉబికి వస్తుంది. సముద్ర తీరం దగ్గరగా ఉన్నా మంచినీరే వస్తుంది. ఇక్కడ పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా వేలాది మంది చిరు వ్యాపారులకు సైతం ఉపాధిగా మారింది. కొబ్బరికాయను 5 నుంచి 8 రూపాయలకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి నెల్లూరు నగరంలో 30 రూపాయలకు విక్రయిస్తారు. కొబ్బరి చెట్లు కూడా బాగుంటాయి. ఈ పక్క కోనసీమ ఏ విధంగానో ఈ పక్క కూడా అదే విధంగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఎకరాలు వేస్తా ఉన్నారు, వేసేస్తున్నాయి. ఇప్పుడు కాయలు బాగా లోడ్లు పోతా ఉన్నాయి. బయటకు కూడా మంచి ధరలు కొబ్బరికాయలు. చల్లకాలం వచ్చేసి 5 రూపాయల కాడ ఉంటుంది. ఎండాకాలం వచ్చి 8 నుంచి 12 దాకా ఉంటుంది. పొలాలు ఓళ్ళే వరకు చేసుకొని పండించుకుంటారు కానీ అమ్మటం అంటూ జరగదు. కొన్నేళ్లుగా ఇందుకూరుపేట మండలం రైతు కుటుంబాలకు ఆదరువుగా మారింది. ఇక్కడి వాతావరణంలో అన్ని రకాల పంటలు పండిస్తూ రైతులు ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకుంటున్నారు.